న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. హాయ్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. ప్రస్తుతం ఎన్నికల హడావిడి జరుగుతోంది. ముందస్తుగానే ఎన్నికలు వచ్చేసాయి, అందరూ ఎన్నికలకు సన్నద్ధం అయిపోయారు. మరి ఓటర్ ఏం చేస్తాడు, ఎవరికి పట్టం కడతాడు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే మనమున్నాం ప్రస్తుతం కుకట్పల్లి సెగ్మెంట్ దగ్గర. కుకట్పల్లి అంటేనే చాలా వరకు బిజీ 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 ఏరియా అని మనకు తెలుసు హైదరాబాద్ సిటీస్లో. ఇక్కడ వరకు బాగానే ఉన్నా చాలా మంది చాలా చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు, చాలా వాళ్ళకున్న సమస్యల గురించి మాట్లాడారు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎవరికి ఓటేస్తారు ఈ నాలుగేళ్ల పాలన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్ళు కేసీఆర్ గారు పాలించారు, ఇదందరికి మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఓటర్ దేవుడు పట్టం కట్టబోతున్నాడు, వారి మాటలను మనం విందాం. ప్రస్తుతం చెప్పాను కదా, నేను కుకట్పల్లి ఏరియాలో. కుకట్పల్లి ఏరియాలో టీఆర్ఎస్ నుంచి మాధవరం కృష్ణారావు గారు పోటీ చేస్తున్నారు. అండ్ అలాగే టీడీపీ నుంచి ఇంకా మిగతా, అంటే మహాకూటమి ఏర్పడింది కదా, మహాకూటమి నుంచి ఇంకా క్యాండిడేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఓటర్ ఎటువైపు మొగ్గు చూపుతున్నాడు, ఇక్కడ ఉన్న వాటికి సాటిస్ఫై అయ్యారా లేదా, ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదా, సంక్షేమ పథకాలు వీళ్ళకి అందాయా లేదా, అసలు ప్రభుత్వ పనితీరుపై వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేస్తారు, ఇప్పుడు వెళ్ళి కనుక్కుందాం, రండి. మేము మళ్ళీ కేసీఆర్ గేస్తాం, మళ్ళీ కేసీఆర్ గేస్తున్నాం. ఆయన అభివృద్ధి బలాలు బాగున్నాయి, ఆయన 4 సంవత్సరాలు కూడా చాలా బాగా చేశారు. మాకేం జరగలేదు, జరిగినవన్నీ కూడా మేము చూసాం, మేము పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తాం, ఈ 4 సంవత్సరాల పరిపాలన చూసాం, ఆయన బాగా చేశారు. అది ఇప్పుడు మేము ఫ్యూచర్లో చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు చెప్పలేం. వాళ్ళు ఒకవేళ వచ్చే ఎలా చేస్తారన్నది తర్వాత తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు ఏం జరగదు. మా ఓట్లు అయితే మేము మళ్ళీ కేసీఆర్ గే. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈసారి? టీఆర్ఎస్. ఎందుకని? ఎందుకంటే అన్ని పనులు చాలా ఫాస్ట్ గా చేస్తారు, అందుకని మీ టీఆర్ఎస్ కి వేయాలనుకుంటున్నాం. మహాకూటమి కూడా ఫామ్ అవుతుంది కదా, మేము కూడా అభివృద్ధి చేస్తాం, ఇప్పటి వరకు ఏమి జరగలేదని వాళ్ళు అంటున్నారు, మరి మీ ఉద్దేశం? అలా ఏం లేదు, అన్ని ఇదివరకు మీద కంపేర్ చేస్తే ఇప్పుడు అన్ని చాలా ఫాస్ట్ గా చేసేసారు అన్ని పనులు. నాకు తెలిసి టీఆర్ఎస్ వేయడమే బెటర్. మీకేమన్నా సంక్షేమ పథకాలు అందడం కానీ, మీ ప్రాంతంలో అభివృద్ధి జరగడం కానీ ఏమన్నా జరిగిందా? అంటే ఇప్పుడు ఇదివరకు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు పంటకి. ఇప్పుడు మాకైతే నాకుంది, మాకు వస్తున్నాయి సంవత్సరానికి పంటకి 8,000 అని మాకు ఇప్పుడు అందించారు. ఇదివరకు అయితే అసలు అలాంటివి ఏమీ రాలేదు. సారి ఆలోచించాలండి, కేసీఆర్ గారు కూడా మంచి పనులే చేస్తున్నారు, మహాకూటమి అంటున్నారు, ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నారు, చూసి ఆలోచించి వేస్తామండి ఒకటి. సార్ ఇంకా డిసైడ్ అవ్వలేదు మీరు? ఇప్పుడు మీరున్న ఏరియాలో డెవలప్మెంట్ కానీ ఏమైనా సంక్షేమ పథకాలు అమలు కానీ జరిగిందా? లేదండి, వృద్ధాప్య పెన్షన్లు కానీ, రోడ్లు వేయడం కానీ, ఏదో ఈ కళ్ళతోళ్ళు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని అయినాయండి. బాగానే. పేరు వెంకటలక్ష్మి అండి. మాధవరెడ్డి సార్, మాధవరెడ్డికి, మాధవరం కృష్ణారావు గారికి ఒక టీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? బాగా చేస్తుండీ. ఎందుకు? మాకు నచ్చినట్లు మంచిగా ఉండదు. మీకు మీకు ఏమేమి మంచి జరిగింది? అంత మంచి అది దళాల లక్ష్యం ఇస్తున్నారు, మళ్ళా అది 1,000 రూపాయలు పెద్ద మనుషులకు ఇస్తున్నారు, అంత మంచిగా చెప్తుంది. నా పేరు యాదగిరమ్మ. నేను ఓకే, ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ కి? టీఆర్ఎస్ అన్ని విధాలు, ఇప్పుడు అప్పుడు 200 పెంచులు ఉండే, ఇప్పుడు 1,000 రూపాయలు నామినల్ గా చేశారు. కేసీఆర్ గారి బాగానే ఉంది. మహాకూటం అనేది ఏంటంటే కేవలం వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని ఎట్టైనా రానివ్వకుండా చేయాలని మహాకూటమిగా చేస్తున్నారే, కానీ చంద్రబాబు గారు అక్కడేమో తెలుగుదేశం అంటున్నారు, ఇక్కడేమో కాంగ్రెస్ సపోర్ట్ అంటున్నారు. దీనివల్ల ఆంధ్రలో చంద్రబాబు గారికి కొంచెం షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రమాదేవి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈసారి? తెలుగుదేశం పార్టీకి. మాది కాంగ్రెస్. నమస్కారం అండి. నమస్కారం. గౌసద్దీన్.
ఆటో నడుపు ఆటో ఎలా ఉంది మీ ఆటో బిజినెస్? నడుస్తున్నాం ఇప్పుడు, అది బాగానే ఉన్నది, పర్వాలేదు. ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కి ఓటు వేద్దాం. ఎందుకని? ఎందుకంటే మంచి పని చేస్తుంది కదా మేడం అన్ని. ఎందుకంటే ఇవి మన పెంచింది కానీ మళ్ళీ ఏమంటే ఆటోకి మాకు టెక్స్ మాఫ్ చేసిండు. ఇంకేదంటే అది మన ఇల్లు డబుల్ బెడ్రూమ్, కొన్ని విధాలుగా బాగానే ఇస్తుండు, ఇంటింటికి నల్లు ఇవన్నీ వస్తున్నాయి. దానివల్ల కేసీఆర్ కి ఓటు వేద్దాం అని ప్లాన్. నా పేరు పోషమ్మ, కేసీఆర్ కేస్తా. కేసీఆర్ కి దాబా డబ్బులు ఇస్తున్నారు కదా, గంతికేయాలి. చేనులలో పొలం పైసలు గిని ఇస్తున్నాడు, రైతు పన్ను గిని వస్తున్నాయి. వ్యవసాయదారులకి మాకు భూమి ఉంది పొలంలో, ఆ పొలంలో ఏం పండలేదు, పండకపోతే ఇప్పుడు 8,000 ఇస్తున్నాడు, అది అప్పుడు 4,000 ఇప్పుడు 4,000. మరి ఇంకేం కావాలండి? పండకపోయినా భూమి పైసలు వస్తున్నాయి కదా, మళ్ళీ మా అమ్మమ్మకి డబ్బులు వస్తున్నాయి. ఆసా సంపత్ యాదవ్, ఓటు అయితే టీఆర్ఎస్ కి వేద్దాం అనుకుంటున్నాం. ఆయన చేసే పనులు కరెక్ట్ ఉన్నాయని వేయాలనుకుంటున్నాం. అంతనే రైతు బంధు పథకం వచ్చింది, ఇప్పుడు మా డాడీకి పింఛన్ వస్తుంది, మాకు కొన్ని యాదవులు గొర్రెలు వచ్చినాయి, దానివల్ల కొన్ని పనులు కరెక్ట్ చేస్తున్నాయని మేము వేయాలనుకుంటున్నాం. అంతే. నా పేరు శ్రీశైలం. శ్రీశైలం గారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈసారి? అమ్మా ఇప్పుడైతే మాకు మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నడుస్తున్నది కాబట్టి ఇక మేము దానికే సపోర్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకని? మాకు మంచి చెడ్డ ఏదైనా చెప్పకపోతే చేయగలుగుతున్నాడు, చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎక్కువ ప్రాపర్టీ ఉన్నది అన్నమాట. కేసీఆర్, కేసీఆర్ ఆయన నీళ్ళు వాటర్ ఇచ్చాడు, మంచిగా రోడ్ వేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, ఆయనకే ఇద్దాం అనుకుంటున్నాను. టీఆర్ఎస్ ఇక సగం పనులు చేశాడు, మళ్ళీ ఆయనతో పూర్తి కావాలంటే టీఆర్ఎస్ వేయాలి. టీఆర్ఎస్ ఎందుకని? ఆయన మనకి కొంచెం పనులు చేపిస్తుంది కాబట్టి ఆయనకి చేపించాలి. కేసీఆర్ చేస్తామంటే చేస్తుంటారు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే మొదటి నుంచి నేను టీడీపీ కార్యకర్త. ప్రెసెంట్లీ డెవలప్మెంట్ ఈస్ వెరీ గుడ్ బట్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ టీఆర్ఎస్. కేసీఆర్ కు. నా పేరు ఖాజాబాద్. టీఆర్ఎస్కి వస్తాం మేడం. ఎందుకంటే మాకు రైతు పనులు వస్తాయి, ఇంకోటి మా బిజినెస్ కూడా అక్కడ నుంచే డెవలప్మెంట్. టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ సో ఇదండి చూసారు కదా, గ్రేట్ తెలంగాణ టీవీ నిర్వహించిన సర్వే ప్రకారంగా చాలా వరకు మనం స్లమ్ ఏరియాస్కి వచ్చామండి. దాంతో పాటుగా మార్కెట్లో మనం ఎక్కువ ఒపీనియన్స్ తీసుకున్నాము, చాలామంది రివ్యూస్ బాగానే ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా టీఆర్ఎస్ అంటే కారు గుర్తుకే ఓటేస్తామని చాలామంది చెప్పారు. అండ్ దాంతోపాటుగా మాధవరం కృష్ణారావు గారి పనితీరు బాగుందని అండ్ అలాగే కేసీఆర్ గారి పనితీరు ప్రధానంగా బాగుందని చాలా సంక్షేమ పథకాలు అందాయని చెప్తున్నారు. చూద్దాం మరి మిగతా ఏరియాస్లో టోటల్గా హైదరాబాద్ సిటీ అంతా తిరుగుదాము, ఇంకా మిగతా అప్డేట్స్ కూడా మీకు అందిస్తాము. ఓటర్ నాడు ఏ విధంగా ఉందో ఎలక్షన్ కి సంబంధించి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.